అసలు మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంత ఫామ్లోకి వచ్చినాయంటే సగం కారణం ట్రాఫికే. వీడి ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళేలోపు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒక సీజన్ మొత్తం చూసేయచ్చు. నేను లైఫ్లో మూడిట్లు ఇరుక్కోకూడదు అనుకున్నా. ఒకటి పెళ్ళి, రెండు అప్పులు, మూడు ట్రాఫిక్. నా తెలివితేటలన్నీ వాడి పెళ్ళి అప్పులన్న తప్పించుకోగలుగుతున్నా, కానీ ట్రాఫిక్లో మాత్రం రోజు ఇరుక్కుంటున్నా. నేను మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరిపోతాను, ఆఫీసులో తింటాను, కాదు రోడ్డు మీద తినేస్తుంటా. నేను ఇంకా చాలా నయం, రోడ్డు మీద లంచే చేస్తున్నా. కొంతమంది ఉంటారు ట్రాఫిక్లో సంసారమే చేసేస్తున్నారు. వీళ్ళు సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి మణికొండ వచ్చేసరికి మూడు నెలలు వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా లాంగ్ డ్రైవే, మాదాపూర్ నుంచి కుక్కట్పల్లి వెళ్ళాలన్నా లాంగ్ డ్రైవే, కుక్కట్పల్లి నుంచి నిజాంపేట వెళ్ళాలన్నా లాంగ్ డ్రైవే. హైవే ఎక్కాల్సిన పని లేదు. అసలు మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంత ఫామ్లోకి వచ్చినాయంటే సగం కారణం ట్రాఫికే. వీడి ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళేలోపు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒక సీజన్ మొత్తం చూసేయచ్చు. గివెన్ అ ఛాన్స్, ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సి వస్తే నేను జూబ్లీహిల్స్లో ఇరుక్కుంటాను, బేగం బజార్లో కాదు. ఎందుకు జూబ్లీహిల్స్ అనుకో, ఏదైనా కారుని తెలియకుండా అలా తగిలితే ఆ నీట్కి అద్దం దింపి హే యూ సెన్స్లెస్ ఇడియట్ కాన్ యూ సీ కాంట్రిబ్యూట్ దీస్ ఇండియన్స్ అని నన్నో దేశాన్ని తిట్టుకుని వెళ్ళిపోతాడు. బట్ ఇన్ బేగం బజార్ ది డీల్ ఓన్లీ విత్ మనస్. తెరే మా అక్క, తెరే బ్యాంక, బీవిక, దీదిక, దాదిక, మన ఫ్యామిలీ లేడీస్ అందరిని ఇన్సల్ట్ చేస్తారు. అందుకని ఈసారి ఎప్పుడన్నా ఆ ఏరియాలోకి వెళ్తే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి. హలో, ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోమన్నా కదా అని నన్ను పెట్టి ట్వీట్ వేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ని ట్యాగ్ చేయద్దు. ఈ మధ్యన ట్విట్టర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తయారయ్యారు, ఎవడోకుండా ఫోటో తీయటం. సార్ ఇడు చూడండి సార్, ట్రిబుల్స్ వెళ్తున్నారు, ఎంత వైలేషన్ సార్. ఇంకొకటి తీసి, సార్ ఇడు హెల్మెట్ పెట్టుకోలేదు సార్ అని ట్వీట్ వేయటం, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ని ట్యాగ్ చేయడం. వాళ్ళు ఫైన్ వేస్తే వీడికి ఏదో కమిషన్ వచ్చేటట్టు హవాలా ఏజెంట్లో బిహేవ్ చేస్తున్నారు. సి, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం నీకు నాకే కాదు, అంబానికి కూడా ఉంటుంది. ఆయనకి ఇంట్లోనే 60 కార్లు ఉంటాయి, సో ఆయన రోడ్డు మీద రావక్కర్లా, పార్కింగ్లోంచి బయటికి రావాలంటేనే ట్రాఫిక్. నాకు తెలిసి వాళ్ళ పార్కింగ్లోనే 2 ఫ్లైఓవర్లు 2 సిగ్నల్స్ ఉంటాయి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నంత ఈగో ఎవరికి ఉండదు. ఎంత ఈగో అంటే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సిగ్నల్ నా లైఫ్లో నన్ను ఒక్కసారి కూడా ఆపకుండా అదల్లా. నేను వచ్చి ఒక 5 నిమిషాలు ఆగి దాని ఈగో సాటిస్ఫై చేసి అప్పుడు వెళ్ళాలి. నా ఫ్రెండ్ అలా కాదు, ఆడి ఈగో హట్ అయ్యి ట్రాఫిక్ సిగ్నల్ అవాయిడ్ చేయడానికి రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసి చచ్చిపోయాడు. ఆడి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి శవాన్ని ఆ వైకుంఠరథంలో వేసుకుని శ్మశానానికి బయలుదేరాం. కర్మ ఏంటంటే, ఏ సిగ్నల్ అవాయిడ్ చేయడానికి ఇటు వెళ్ళి యాక్సిడెంట్ చేసి చచ్చాడో అదే సిగ్నల్ పడి ఇటు శవం ఆగాల్సి వచ్చింది. సో ఆడు చచ్చినా ఈ సిగ్నల్ వదలట్లేదండి. ఇంత ఈగోయిస్టిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది సెల్ఫ్లెస్ ఆంటర్ప్రినర్స్ తగులుతారు. ఎవరు? పెన్నులమ్మవారు, బుడగలమ్మవారు, బొమ్మలమ్మవారు, పాపం కడుగు. ఒక్కోసారి సిగ్నల్ వదిలేసి ఈళ్ళు వదలరు మనం, ఏదో స్ప్రే చేసి విండ్షీల్డ్ మీద తుడుతూ ఉంటాడు. అదేంటో, వీళ్ళకేదో ఫ్రాంచైజ్ ఉన్నట్టు ప్రతి సిగ్నల్ దగ్గర ఉంటారు. నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ చేయని ఈళ్ళదై ఉంటుంది. విషయం ఏంటంటే, వీళ్ళ దగ్గర ఎవ్రీ వీక్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతుంటుంది. లాస్ట్ వీక్ ఉంది, ఈ వీక్ ఉండదు. మీరు కొనుక్కోవాలంటే ఈ వీక్ కొంటమే, మిస్ అయ్యారంటే లైఫ్లో మళ్ళీ దొరకదు. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబాలో కూడా దొరకదు. ఇంకోటి, ప్రోడక్ట్ ఏదైనా ఫీచర్ మాత్రం ఒకటి కామన్గా ఉంటుంది. ఏంటి? ఆ ప్రోడక్ట్ పని చేయదు. అది చివరిసారి పనిచేసేది అమ్మేవాడి చేతుల్లోనే. కొన్ని కారులో పెట్టగానే దాని వారంటీ గ్యారంటీ అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. అమ్మేవాడు ఆంటర్ప్రినర్ అయితే కొనేవాడు ఐఏఎస్ క్యాడర్. ఇప్పుడు రెడ్ సిగ్నల్ 60 సెకండ్లు అనుకో, 40 సెకండ్లు ఈడు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కామ్గానే ఉంటాడు. ఇంకా 20 సెకండ్లు ఉందనగా వీడికి ఏం పోయేకాలం వస్తుందో తెలియదు, కానీ అది కొనాలి అని మూడు వస్తుంది. మెల్లగా అద్దం దించుతాడు, వెనకాల ఆగిన మనకి బీపీ మొదలైపోద్ది. వీడు 100 అంటాడు, ఆడ 50 అంటాడు, అక్కడ 10 సెకండ్లు. వీడు 100 అంటాడు, ఆడ 50 అంటాడు, అక్కడ 5 సెకండ్లు. ఇక్కడ బేరం తగదు, అక్కడ కౌంట్ డౌన్ ఆగదు, వెనకాల మన బీపీ తగ్గదు.
ఐదు నాలుగు మూడు కరెక్ట్గా 2 సెకండ్లు ఉంది అనగా 2000 నోట్ తీసి చేతిలో పెడతాడు. అవుట్. ఆడుకొని వీడు చిల్లరిచ్చి అది వాళ్ళు లెక్కబెట్టి అయ్యేసరికి మనకు 3 గ్రీన్ సిగ్నల్స్ అయిపోతాయి. నీకు అంత కంగారుగా ఉంటే ఆడికి 100 వీడికి 50 నువ్వే ఇచ్చి వాళ్ళ కాళ్ళ దండం పెట్టి పోవాలి. నాకు ఒకటి చెప్పాడు, హైదరాబాద్ మొత్తంలో జీబ్రా క్రాసింగ్ని ఒకే ఒక చోట స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. ఎక్కడా నామం చూస్తారండి? 5 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా దొరకలా. మీకు అంత సరదాగా ఉంటే మీరు ఎతకండి. ఈ రోడ్ల మీద బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే జీబ్రా క్రాసింగే. సున్నం బొక్క తప్ప పైసా ఉపయోగం ఉండదు దానివల్ల. దాని మీద తప్ప ఎక్కడన్నా రోడ్డు దాడతారు. అవసరమైతే కమల్ హాసన్ లాగా తగిట తదిమి అని క్రాస్ చేస్తారు, కానీ దాన్ని మాత్రం దొక్కరు. ఆడు కమల్ హాసన్లో ఫీడ్ చేసి బాగానే వెళ్ళిపోతాడు, నేను మాత్రం ఆయన తప్పించి బెర్రని రాంగ్ రూట్లోకి వస్తాను. నన్ను ట్యాగ్ చేయడానికి మన హవాలా ఏజెంట్లు ఎట్లాగా రెడీగా ఉంటారు. అందుకే మనకు డ్రైవింగ్ స్కూల్ పెట్టినట్టు ఈ రోడ్డు మీద నడిచే వాళ్ళకి వాకింగ్ స్కూల్ పెట్టాలి. వాళ్ళని తీసుకెళ్ళి సర్కస్లో లాగా తీగమే నడిపించాలి. రోడ్డు మీద మనకి రకరకాల మనుషులు తగులుతారు. పర్ఫెక్షనిస్టులు, ఆపర్చునిస్టులు, ఎస్కేపిస్టులు, కమ్యూనిస్టులు, టెర్రరిస్టులు. రోడ్డు మీద స్పీడ్గా అడ్డగోలకు బండి నడిపే వాళ్ళందరూ అజ్మల్ కసబ్ లాంటోడు. ఆడి ఇంటి నుంచి రావడమే ముంబై అటాక్స్కి వచ్చినట్టు వస్తాడు. ఆడు చేస్తాడు మనం చంపుతాడు. ఇంకోడు ఉంటాడు, ఆడు మనం సైడ్ ఇచ్చిన అంబులెన్స్ అని కాలే వెళ్ళిపోతుంటాడు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం. ఆడిని మించిన ఆపర్చునిస్ట్ ఇంకోటి ఉన్నాడు. అంబులెన్స్లో వాడు చచ్చినా బతికినా వీడికి అసలు సంబంధమే లేదు, వీడికి ట్రాఫిక్ ఉండకూడదు అంతే. వీడికి కుదరాలి కానీ అంబులెన్స్ని లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాడు, లేదంటే దాని మీద సైరన్ దెంగేసి వీడి బండి పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకొకడు ఉంటాడు, ఆడు ఎస్కేపిస్ట్. నైట్ టైం తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతామని వీడు పట్టపగలే తాగి వెళ్ళిపోతుంటాడు. వీడు దెంగి తాగి పోలీసులకే నమస్కారం పెడతాడు అన్నా. వీడు వాళ్ళకం ఎలా ఉంటుందంటే వీడు తోలకం చూసి చెప్పేచ్చు వీడు ఎంత తాగాడు. అయినా ఈ పోలీసు వాళ్ళు సర్లే నైట్ డ్యూటీ ఎగ్దామో వదిలేస్తాడు. ఇంకా పర్ఫెక్షనిస్ట్ ఉంటాడు, వీడు అర్ధరాత్రి 2 గంటలకి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నా సరే రెడ్ పడినప్పుడు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆడు ర్యాలింగ్ మావే కన్నా మంచోడు. ఆడు కుదిరితే పెళ్ళి నుంచి పెళ్లి కూడా చేసేయచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ కేటగిరీ కమ్యూనిస్టులు. వీడు చిన్న లోన వేసుకొచ్చి బెంజ్ బిఎండబ్ల్యూ జాగ్వర్ కార్ వాళ్ళని తిడుతుంటాడు. వాళ్ళందరూ వీడిని దొక్కేస్తారని వీడి ఫీలింగ్. మరి తొక్కరా, తొక్కలో లోన్ ఒకటి వేసుకుని వచ్చి 15 కిలోమీటర్ల స్పీడ్లో రోడ్డు మధ్యలో వెళ్తుంటే. నెక్స్ట్ కన్ఫ్యూజనిస్టులు. వీడికి ఫ్లైఓవర్ చూడగానే కన్ఫ్యూజన్, ఇప్పుడు దీన్ని ఎక్కాలా కింద నుండి వెళ్ళాలా అని. ఆ డెసిషన్ కోసం మనం ఆగి వెయిట్ చేస్తుండాలి వెనకాల. వారిని అబ్బాయి ఎక్కరా, ఇప్పుడు వీడు తార్నాకలో ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ యూఎస్లో దిగుతాడండి, మా అయితే వీడని తీసుకుని వెనక్కి రావచ్చు, దానికి ఎందుకు అంత కన్ఫ్యూజను. కానీ ఒకటే, లైఫ్లో 3 చోట్ల సరైన డెసిషన్ తీసుకోవాలి. 1, 10th అయిపోయిన తర్వాత, 2, పెళ్లికి ముందు, 3, మాదాపూర్ ఫ్లైఓవర్ ఎక్కే ముందు. పొర్రాపాటును ఎక్కేవనుకో ఆల్మోస్ట్ యూఎస్లో దిగుతావు. యూటర్న్ ఉండదు, ఎక్కడో ఫోరం మాల్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. మన సిటీలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే యూటర్న్స్. ఈ విండోస్ 10 లాగా రోజుకోసారి అప్డేట్ అవుతుంటాయి, ఎప్పుడు ఎక్కడ ఉంటాయో తెలియదు. మా ఇంటి ముందున్న మెడికల్ షాప్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. నాకు తెలిసి ఈ యూటర్న్ల అప్డేటు బ్రేకింగ్ న్యూస్లో టీవీలో చెప్పాలి. బేగంపేటలో నిన్న మీరు తీసుకున్న యూటర్న్ ఇప్పుడు బంజారాహిల్స్కి మార్చడం జరిగింది. పొద్దున పంజాగుట్లో మీరు తీసుకున్న యూటర్న్ సాయంత్రానికి సూర్యాపేటకి మార్చడం జరిగింది. ఆడి 3 బాగోకపోతే గచ్చిబౌలో యూటర్న్ తీసుకెళ్ళి శ్రీలంకలో పెడతాడు. అసలు ట్రాఫిక్ తగ్గించడానికి చేస్తారో పెట్రోల్ బంకులతో కుమ్మకే చేస్తారో తెలియదు. కొంతమంది ఉంటారు వాళ్ళు అసలు ఇండికేటర్లే వాడరు. ఆడి దృష్టిలో ఇండికేటర్కి బైక్ మాన్యువల్కి సేమ్ వాల్యూ. అదేదో డెకరేషన్ పర్పస్ మీద ఇచ్చాడు అనుకుంటాడు. లైఫ్లో ఒక్కసారి కూడా ఇండికేటర్ రైడు. ఇంకోటి ఉంటాడు, ఆడు లెఫ్ట్ కేసి రైట్కి వెళ్తాడు, రైట్ కేసి లెఫ్ట్కి వెళ్తాడు, మరి ఇంట్లో ఏం చేస్తాడు. 3 రకం ఉంటారు, వీళ్ళు ఇండికేటర్ లేస్తారు కానీ తిరగరు. ఒకడు అలాగే తగిలాడు, నేను స్లో అయ్యా, వాడు తిరగలా, సరే నెక్స్ట్ రైట్ తిరుగుతాడేమో అనుకున్నా, తిరగలా. ఆపై రైట్ తిరుగుతాడు అనుకున్నా, తిరగలా. అరే వీడు తిరుగుతాడా తిరగడా మర్చిపోయాడా, అసలు మ్యాటర్ ఏంటో కనుక్కుందామని నేను తీసుకోవాల్సిన యూటర్న్ కూడా వదిలేసి ముందుకెళ్ళి అడిగా, సార్ ఇండికేటర్ వేసారు మర్చిపోయినట్టున్నారని. వీడు లేదు పై రైట్ తిరుగుతా అని. కొన్ని వనస్థలపురంలో జరిగిపోయావా?
వీడు పంజాగుట్లో తీసుకునే రైట్కి ఇంట్లోనే ఇండికేటర్ వేసుకుని బయలుదేరాడు. మరి హాలిడేస్లో ట్రాఫిక్ ఉండదుగా అనద్దు. మన హాలిడేస్ అన్నీ ట్రాఫిక్ పెంచే హాలిడేసే. గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ జామ్, ఆగస్టు 15 జెండా వందనం ట్రాఫిక్ జామ్, సంక్రాంతి బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్. అందుకే ఈ ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేయడానికి ఒక బల్లాల దేవ వెహికల్ ఒకటి ప్లాన్ చేస్తున్నా కొందామని. కాకపోతే ఒకటే ప్రాబ్లం, పార్కింగ్. హైదరాబాద్లో నా లోనాకే పార్కింగ్ దొరకట్లా, మరి దీన్ని ఎక్కడ పెట్టాలి? పెళ్ళి అవుతుంది, మన అవసరాలేమో బాపు గారి సినిమాలో హీరోయిన్ బట్టలు అంత పెద్దగా ఉంటాయి, కానీ మన డబ్బులు మాత్రం ఆర్జీబీ సినిమాలో హీరోయిన్ బట్టలు అంతా కరెక్ట్గా ఎంత అవసరమో అంతే ఉంటాయి. ఒక్క పిసర్ కూడా ఎక్కువ ఉండదు. ఏమాత్రం ఎక్కువ కావాలనుకున్నా మనం చేయాల్సింది అప్పు. అసలు మధ్యతరగతి మొగాడి జీవితంలో అప్పు అనేది తప్పే కాదు. ఈ అప్పు చేసుకుంటూ బతికేస్తాడు. అందుకే మిడిల్ క్లాస్ మొగాడి జీవితం ఈఎంఐ అప్పు అనే రెండు చక్రాల మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా యవ్వనంలోంచి కౌమారంలోకి వెళ్ళిపోతాం.